రాజేంద్ర గారు, తెలంగాణతో మీరు కంపేర్ చేశారు కాబట్టి తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున 33 జిల్లాల వరకు చేశారు. వాళ్ళు కూడా నాకు తెలిసి మొదటగా చేసినటువంటి నిర్ణయం, ఆ తర్వాత కొన్ని రాజకీయ పార్టీల నుంచి ఆ విధంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ డిమాండ్లకు అనుగుణంగా మళ్ళీ జిల్లా సంఖ్యను కూడా పెంచారండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణలో 33 జిల్లాలు చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో 13 ఉన్నటువంటి జిల్లాలనే మీకు ఏమి 35 జిల్లాలు 36 జిల్లాలు చేసుకుంటే తప్పే ఉందండి? దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా? ఇక్కడ సింపుల్గా 13x2 26 చేసి వదిలిపెట్టేశారండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? పార్లమెంటు నియోజకవర్గాలు అన్నీ కూడా జిల్లాలు చేసేస్తాం. ఇక ఒక మాట, అది దానికి ఒక శాస్త్రీయత లేదు, ఏం లేదు, ఒక మాట చెప్పారు కాబట్టి నేను ఏం చెప్పానో ఆ రోజున ఇప్పుడు దాన్ని నేను అమలు చేస్తాను అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మిత్రులు, చైతన్య కృష్ణ ఒకటి కాదు రెండు కాదండి, ఒక 10 రకాల ఉదాహరణలు ఒక జిల్లాకు సంబంధించి చెప్పారండి. నెల్లూరు జిల్లాలో అక్కడ ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఈ విధమైనటువంటి విభజన వల్ల నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మీకు కందుకూరు చూస్తే అండి, ప్రకాశం జిల్లా కందుకూరు ఒంగోలుకి 30 కిలోమీటర్ల 35 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. దాన్ని తీసుకెళ్ళి 200 కిలోమీటర్లు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో కలిపారు అని అంటే ఇది ఏమి శాస్త్రీయత అనాలండి? మార్కాపురం వాళ్ళు నియోజకవర్గం కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గం కావాలని అడుగుతున్నారు. మరి ఇవన్నింటినీ కూడా మీరు ప్రజల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ యొక్క ఫిర్యాదులు మీరు అడిగారు కదా. ఆ రోజు కూడా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చారండి. నోటిఫికేషన్ ఇచ్చే మీరు ఫిర్యాదులు ఇవ్వండి, సూచనలు సలహాలు ఇవ్వండి అని ఒక గడువు ఇచ్చారు. 11,000 పైన ఫిర్యాదులు వచ్చాయి. మరి ఆ ఫిర్యాదులు కనీసము మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను గౌరవించాలా అక్కర్లేదా? వాళ్ళ ఫిర్యాదులను స్వీకరించాలా అక్కర్లేదా? మరి అలాంటప్పుడు ఫిర్యాదులు స్వీకరించేటువంటి పరిస్థితులు అయితే తీసుకున్నటువంటి మేము గౌరవించమనంటే అసలు ఎందుకు ఫిర్యాదులు తీసుకోవటం? ఎందుకు? మా ఇష్టం, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మాకు ప్రభుత్వం మీరు అధికారంలో ఇచ్చారు, మీకు 151 మంది మాకు ఇచ్చారు. మేము, మా ప్రభుత్వం మా ఇష్టం, మేము చేసింది మీరు అంగీకరించడమే, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ఏం లేదు అనేటువంటిది మీరు చెప్తే సరిపోయేది కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా అనుకుందామండి, ఒక నియోజకవర్గ కేంద్రమే జిల్లా కేంద్రం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే చెప్పారు. మరి ఇప్పుడు హిందూపురం ఎందుకు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటిది ఎందుకు జిల్లా కేంద్రం కాలేదు? ఎందుకు పుట్టపర్తి జిల్లా కేంద్రమైంది? అదేవిధంగా నరసాపురము ఎందుకు జిల్లా కేంద్రం కాలేదు, పార్లమెంటు నియోజకవర్గం ఉన్నది? మీకు భీమవరం ఎందుకైనది? ఇలాంటి రాజంపేటకు సంబంధించినటువంటి విషయం కానీ ఇవన్నీ విషయాలు వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే అవి అందరికీ అందుబాటులో ఉన్నాయి, జిల్లాలో ఉండేటువంటి మిగతా ప్రాంతాలకు అందరికి కూడా అందుబాటులో ఉండేట మధ్య ఉంది కాబట్టి దాన్ని మేము ఆ విధంగా చేసామని అంటారు. మరి ఇదే అంశము రాజధాని విషయానికి ఎందుకు వర్తించదు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు రాజధాని అమరావతి రాజధాని అనేటువంటి దాని మీద మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజున శాసనసభలో అందరూ కలిసి రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది, 13 జిల్లాల్లో అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు ఉంటాయి, అటు 5 జిల్లాలు ఇటు 6 జిల్లాలు ఉంటాయి, మధ్యలో కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని అమరావతి ఉండాలి అని ఆ రోజు నిర్ణయం చేశారు కదా. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి దాని కదా. మరి ఈ రోజున మీరు అదే రాజధానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసారి కల్లా కార్యనిర్వాహక రాజధానిని, మధ్యలో ఉన్నటువంటి రాజధానిని, ఉత్తరంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రానికి ఉత్తరంగా ఉన్నటువంటి మీరు విశాఖపట్నానికి తీసుకెళ్లి పెడితే, మీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంత ప్రజలు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక 2 రోజుల పాటు వాళ్ళు వెళ్ళటం రావటం ప్రయాణమే సరిపోతే వాళ్ళు ఇంకేం చేయడానికి? మరి ఈ విధమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా ఆలోచనలు చేస్తున్నారు, దీనికి కారణం ఏమిటి? మేము అడుగుతుంది ఒకటే, మీరు ఏ నిర్ణయమైనా చేయండి. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఇది ప్రజాస్వామ్యంలో ఏ విధమైనటువంటి పునర్విభజనకైనా సరే ఒక పద్ధతి అనేటువంటిది ఉంది. ఈ పద్ధతి ఏమిటి అని అంటే న్యాయ నిపుణులు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇతర నిపుణులు, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అసలు అసెంబ్లీలోనూ పార్లమెంట్లో కూడా లేనటువంటి వాళ్ళు కొన్ని పార్టీలు కూడా ఉన్నాయని ఈ రోజున ప్రజలతో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళు ప్రజలతో ఉండి నిత్యం ప్రజలతో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా ప్రభుత్వం అక్కర్లేదా?
నేను ఒకటి ఏమంటానంటే, మీరు ప్రతిపక్షాలను ఎలాగూ మీరు గౌరవించరో, ఇప్పటి వరకు ఏ ఒక్క అంశం మీద కూడా మేము అనేక సందర్భాల్లో అడిగితే అయ్యా పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో కానీ రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కానీ అఖిలపక్ష సమావేశం ఏంటి అని అడిగితే మీరు ఏ రాజకీయ పార్టీలను మేము ఖాతరు చేయమని అన్నారు. ఓకే కాదని కాదనటం లేదు. ఇప్పుడు కనీసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా అడిగాం అన్న, మీరు ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి మీరు చెప్పిన దాని ప్రకారంగా ఢిల్లీకి తీసుకెళ్లి ఒక ముఖ్యమంత్రి గారితో మాట్లాడించడని అది లేదన్నారు. నేనేమంటాను అంటే, మిగతా పార్టీలు మీకు గిట్టవు, మిగతా పార్టీలు మీరు పట్టించుకోరు, వాళ్ళని ఖాతరు చేయరు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మీతో పాటు గెలిచినటువంటి 150 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళ అభిప్రాయాలు అంటే కూడా గౌరవం లేదా అండి? ధర్మాన ప్రసాదరావు గారు అంత సీనియరు ఎమ్మెల్యే కదా, ఆయన కూడా ఈ విధమైనటువంటి జిల్లాల విభజన పునర్విభజనకు సంబంధించినటువంటి విషయంలో మీకు అనేకమైనటువంటి విజ్ఞప్తులు చేసి ఆయన బహిరంగంగా కూడా మాట్లాడారు కదా. అదే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన కృష్ణ చైతన్య గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇలాంటి ఎంతమంది అండి సీనియర్లను గౌరవించాలి, అక్కర్లేదా? ఎస్, మీరు